మన పేరు చెప్తే పేరు పేరంతా హడు థార్ ఏ గౌరీ ఇంకో రెండు జతల కార్లు జోరుగా ఏడిగా ఇక చాలరా మొన్నే కదరా బయటకు వచ్చింది నువ్వు సీమకు కూడా అపకారం తేలినంత పక్కండు గురు మళ్ళీ తేలింది కేసారి నిన్న పలుకుతాడు రోడ్డు మీద పడుంటే ఎందుకైనా పనికొస్తుందని పట్టుకెళ్ళాను గురు పలుకుతాడా పలుపుతాడు పట్టుకెళ్తే తేలిందిరా అదేలే ఆ పలుపుతాడు కాదు శివరావు గౌడికి తగులుకొని ఉందంట నేను చూసుకోలేదు ఓ అదే కదా అవును నీకు ఎవరేశారు గురు రాజమందిరం నీకు ఏలూరు రాజమందిరం అడగపోయావా కాలేదంటగా చదువుకున్నోళ్ళు డబ్బున్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వచ్చేస్తున్నారు జైలుకి రద్దీ పెరిగిపోనది కానీ రాజమందిరం అయితే గోదావరి నీళ్లు హెల్త్ కు మంచి డిడిగిడి దొరకనుకో ఈ గోదావరి నీళ్ళనా కాకపోతే ఇష్టం జస్ట్ ఎట్టైనా ఇట్టి ఇట్టే ఎట్టే ఎట్టే ఏంద్రా జైలు సెంటర్లు బదిలీలు మీ బాబుగారు సొమ్మైనట్టు మాట్లాడుకుంటున్నారు నన్ను సోకండి సారా నేను ఎవరు అని పది మందిని పోషించడం కోసం త్యాగాలు చేసే బలిపశువులం అజ్ఞానం కొద్దీ నేరాలు చేసి మేము జైలుకి వెళ్ళకపోతే మీ పోలీసులు ఎందుకండి మీ పోలీస్ ఇండస్ట్రీ లాయర్ల ఇండస్ట్రీ కోర్టు ఇండస్ట్రీ జైలు ఇండస్ట్రీ ఇవన్నీ ఏం కావాలా అసలు మీకు ఉద్యోగాలు ఉంటాయా అని మేము ఎన్ని ఏళ్ళ లక్షల కుటుంబాలను పోషించి ఇలా కొవ్వొత్తుల్లా కాలిపోతున్నామని పెళ్లిళ్ళు మానేసి పెళ్ళిళ్ళని అనాథలుగా ఒగ్గేసి అయ్యో బాబాయ్ అయితే మనం ఇంత గొప్పవాళ్ళం అన్నమాట అవునరా గొప్పవాళ్ళకే ఈ కట్టాలు జైళ్ళును నా పేరెట్టుకు నా దేవుడు కూడా జైల్లోనే పుట్టాడు అయితే ఆ దేవుడు కూడా మన దేశమన్నమాట మా బాబే ఇంకా పది రోజులు జైలు అయ్యాడా పదేళ్ళు కాదు పది లక్షలు ఇచ్చిన ఉండను మాంగార్లకి బామర్దులకి తోడల్లులకి మనతో పని ఉంటే ఆ జైలుకే రమ్మను రామా కృష్ణ ఇదెక్కడ జైలు రా బాబోయ్ వకీలయ్య ఈ గోని సంచి బట్టలు ఈ ఉరితాళ్ళు ఈ కోట్లు బూట్లు మనకెందుకు వచ్చినాం సార్ అని ఎల్లోడి కంటే ఆ దేశంలో సలు ఎక్కువ అంట మనకేం కర్మ హాయిగా ఉంటే గాలి ఎలుతురు పోసుకోకుండా ఈ ఇంట్లో ఈ గదిలో ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు తెలుసు ఇప్పుడు తెలుసు కిందకు వచ్చినప్పుడు మాత్రం ప్యాంటు షర్టు వేసుకో ఈ పది రోజులు నెత్తి మీద చేయట గురుజీ ఎట్టింది సాలు ఎంత సాయం చేసి సగంలో ముంచేసిపోతే ఎలా కృష్ణ చేయమే చేయది సింగపూర్ గురుడు ఇంకా ఇక్కడే ఉన్నాడు కబడతా అవును గాని ఆ సింగపూర్ గురుడు షో ఆయన గురుడు గిరుడు అనకు తప్పు కాకపోతే శిష్యుడు ఆయన గారు నన్ను నాలాంటి ఆయన చూసి చిన్నలుడే నమ్మేశాడే బుర్రలో గుంజుందా అని అంత ఎరిబాగులాడు ఇంత డబ్బేలా గడించాడు ఏదైనా బేవార్సుగా గురు బాబు ఈ పది రోజులు మేము చెప్పినట్టు చేస్తే పదివేలు ఇస్తాం రోజుకు వెయ్యి పదివేలు ముందే ఇస్తాం తీసుకో జామ జామను చెల్లి పెళ్లి చేసేస్తా దంచుదా నల్లుడా మాంగారు సింగపూర్ గారి సంగతి ఏమో గాని నువ్వు మాత్రం దేవాంతకుడివి ఆ వకీల బుర్ర కంటే గుంజు ఎక్కువ కుక్కని చెప్పుచ్చు కొట్టినట్టు పేదోని డబ్బుచ్చు కొట్టావు శుతి మెత్త కొట్టావు వారేవ్వా అంటే పది రోజులకు ఒప్పుకున్నట్టుగా నట్టేగా శ్రీజాసి గట్టి గడిచాం కదా ఇంతకీ మనం కొట్టించినయ్యా కోయంబత్తూరులో కొన్నయ్యా కృష్ణ అడిగాను గురు వస్తుంది కదా ఇంత పెద్ద కొంపలో ఓ మూలం మిసన పెట్టి గుద్దినా పర్లేదు కదా అని అడిగాను అంతే అదే అవి మంచి రోట్లే నీకెందుక అనుమానం ఎలాగైనా ఒక్క మాట పెద్ద పెద్ద నేరాలు చేసే చోట మీ గొప్పవాళ్ళకుండే దమ్ములు మా పేదోళ్ళకు ఉండవు ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి ఓకే 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 ఇప్పటిదాకా అన్నీ ఓకే రేపు సిల్లర్ మార్చుకునేటప్పుడు ఏమైనా తేడా వచ్చిందో రేపు కోర్టులో నీ కేసుకి నేను వకీల్ని వాదించిన తొట్టు ఖబర్దార్ గుడ్ మార్నింగ్ మై డార్లింగ్ సుప్రభాతం సిండిలా ఎప్పుడొచ్చావు ఎలా వచ్చావు వారం రోజుల నుంచి నీ కోసం కలలకంటున్నాను మెరుపులా వస్తావు పిడుగులా ఉరుగుతావు నా అదృష్టంలా మాయమైపోతావు కొంచెం అదేమిటో తెలుసా కనపడ్డం లేదా కళ్ళు బైర్లుగమ్మాయా నా చొక్కా కాదు దానిలో ఉండే మండే నా గుండె గుంజు కసిగా నిష్టం వచ్చినట్లు గుంజు ఇక్కడ నా గుండె గుబగుబలాడిపోతుంది
చోరు తగ్గించిరో వీళ్ళంతా గొప్పింటి కుర్రోళ్ళు చదువుకున్న సచ్చినోళ్ళు బంగ్లాల్లో పనింటేనే భయం పట్టుకుంది గౌరీ నా గౌరీ లాలి తలాలి నాకు ఒళ్ళు మండిందంటే నీ సొక్కా కాదు నిన్నే సితకు పొడితే ఊతికి ఇస్త్రీ చేసి పారేస్తా అదేమిటి అల్లి మనసులో ఉన్న మన మనసు చెప్తప్పా అదే కదా పెదరిలా ఎంత ఎంత మార్నింగ్ షోలైనా పాశముఖం కడుకో బామర్ది వెళ్తున్నా అదే కది ఇంటర్వెల్ అన్న కాకుండా పారిపోతున్నా ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు వచ్చానా నా మీద నీ సెకింగ్ కాదు మీ మీద నా సెకింగ్ టీ కొట్టు కట్టేసి డూయట్ పాడటానికి వచ్చా డూయట్ కొత్తిపోయే ముళ్ళు వచ్చే డామ్ 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 సబ్బు పోయినరుగా వచ్చే డామ్ 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 అది జైలు పచ్చి మేడ మీద నిచ్చేపోంటి బాత్రూమ్ సవర్ బాత్ ఉంటే ఇదేం కర్మ నాకు సవర్ బాత్ కంటే నూతి బాత ఇష్టం నీ కర్మ బాతో కూడా కుక్కో జలకాల ఆట ఇయ్యాలని అసలు వద్దాని అవగొట్టాలనే చూస్తున్నా అవి సత్తే కదా రుద్దిన కొద్దీ నొరగ నొరగొచ్చిన కొద్దీ సరదా అంతేలే జైలు పచ్చికి జైలు పచ్చికి జైలు పత్రే కావాలా ఏయ్ తామ్ తామ్ అని రెండు దరువులు ఆకలి ఆకలి గౌరీ ఆకలి ఓ గంగా ఆకలి బాబో ఆకలి అమ్మో ఆకలి ఏంటి ఎదవసంత తెల్లారకుండా నీ సంగతి నాకు తెల్లు నాకు తెల్లారు చాలా సేపు అయింది ఆకలి ఆకలి కూడు కూడు బువ్వ బువ్వ నీదేం కడుపా కంబాల చెరువా ముప్పుట్లా ముక్కుదాకా మేపుతున్నా ఆకలంటూ రచ్చ దిగ దిగ దిగను బువ్వ ఆ బువ్వా లేదు గువ్వా లేదు ఈ బంగాళాల టిఫిని 8 కొట్టాక పెడతారు అందాక ఆగలేను చచ్చిపోతా పోనీ సర్దికుడు చిచి సర్దికుడా నువ్వు కూసున్న హై క్లాస్ టేబుల్ పరువు తీసేశావు పోలే సర్దికుడు తినేది నేనే గాని ఈ టేబుల్ కాదు తెలుసునాయనా కాని దేనికిచ్చే మర్యాద దానికి ఇవ్వాలి ఉన్న చోటు కీటు వీలు చాలు మంచి కించి కుక్కేసం కడితే మొరగాలి గాడిదకైతే వాంట పెట్టాలి డబ్బున్నోడేసం కడితే ఆకలైనా ఆ మాట పైకనకూడదు బావమని తేంచాలి అంతే కదా అంతా నాటకం అంత బోటకం అంతే కదా